ఒకసారి పంజాబ్ నుండి గురు గోవింద్ సింగ్ గారు వచ్చారు. గురు గోవింద్ సింగ్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లింలను తరిమి తరిమి కొట్టి ఆ భూభాగాన్ని స్వాధీనపరుచుకొని పూజలు యథావిధిగా జరిపించడం ప్రారంభం చేశారు. పక్కనే వారక్కడ మరో చోట ఆ అయోధ్య ఇప్పుడు ఉన్నటువంటి యొక్క కట్టడం ఉన్నటువంటి యొక్క ప్రాంతానికి కొద్ది దూరంలోనే గురు గోవింద్ సింగ్ కొంతకాలం ఉండి ప్రతినిధులను అక్కడ నియమించి వెళ్ళాడు. ఇది చరిత్ర. ఒకసారి హర్యానా ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది మహిళలు, కొంతమంది కాదు 30,000 మంది మహిళలు, మన రామయ్య తండ్రి దేవాలయాన్ని, మన సీతమ్మ తల్లి దేవాలయాన్ని మనం మళ్ళీ వైభవోపేతమైనటువంటి పద్ధతిలో నిర్మాణం చేద్దాం పదండి అంటూ వచ్చి యుద్ధం చేశారు, విజయం సాధించారు. వాళ్ళ కుట్రలకి మళ్ళీ అపజయం. ఇలా ఎన్నో విజయాలు మరెన్నో అపజయాల మధ్యన రామ జన్మభూమి ఉద్యమం కొనసాగుతూ వస్తున్నది. స్వాతంత్ర్య పోరాటంలో కూడా అనేక మంది భక్తులు రాముడి దగ్గర వచ్చి ప్రమాణం చేసి స్వాతంత్ర్య పోరాటంలో దూపుతుండేవాళ్ళు. 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత 46 నుండి ఒక చర్చ జరుగుతున్నది, రామ జన్మభూమి మందిరం మాకిచ్చేయండి అంటూ కేసు ఫైల్ అయింది. అంతకుముందు సిక్కు సంప్రదాయానికి చెందినటువంటి అనేక మంది పెద్దలు ఆంగ్లేయుల కాలంలోనే కేసు ఫైల్ చేశారు, ఇది మాకు అప్పగించండి అని చెప్పి. ఇలా ఒకవైపు ప్రత్యక్ష యుద్ధం, మరొక వైపు కోర్టు ద్వారా పోరాటం జరుగుతూనే ఉంది. 1983 సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏకాత్మతా యజ్ఞం జరిగింది. భారతమాత యొక్క గంగామాత జలం తీసుకొని భారతమాత యొక్క రథమని బయలుదేరినటువంటి ఒక రథం అందరికీ గంగా జలాన్ని ఇస్తూ అందరికీ చెప్పినటువంటి మాట ఏంటంటే, మనము స్వాతంత్ర్యం పొందడం అంటే మన యొక్క ధార్మిక స్థలాలను కూడా విముక్తి చేసుకోవడమే, ధార్మిక సామాజిక కేంద్రాలను మనం కోల్పోయి స్వాతంత్ర్యం తెచ్చుకున్నామంటే అది అసంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యమే అంటూ 10 కోట్ల మంది గంగా జలాన్ని స్వీకరించి ఆ విషయాన్ని స్వీకరించారు, ఆ విషయాన్ని విన్నారు, తమ యొక్క సమ్మతిని తెలియజేశారు.